హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. నేను షర్మిల. ఉదయాన్నే పాలతో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇదొక సింపుల్ బ్లాగ్ అండి. ఈరోజు అనుకోకుండా చాలా పనులు చేసామన్నమాట. అంటే చాలా పనులు అంటే చాలా అని కాదు, అసలు మెయిన్గా అనుకోలేదు. మేము మా కమ్యూనిటీలో వ్యాక్సినేషన్ డ్రైవ్ స్టార్ట్ అయింది, సో మేము రిజిస్టర్ చేసుకున్నాం కానీ మాకు స్లాట్స్ దొరకలేదన్నమాట. సరే అని చెప్పి ఊరుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ, కాకపోతే ఇప్పటికే ఇది సెకండ్ టైం చేస్తున్నారు వీళ్ళు, 3 డేస్ చెప్పిన డిఫరెంట్ హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి. సో సర్లే, ఇంకా మరి ఇంకా దొరకలే కదా, నెక్స్ట్ స్లాట్లో చూద్దాంలే అనుకున్నాము. సో నేను మార్నింగ్ లేచి మామూలుగానే డే స్టార్ట్ చేశాను. సో పాలు మరిగిపోయాయి, నేను బయట తుడిచేసి ముగ్గు పెట్టేసి అన్ని పనులు అయిపోయాయి. నేను డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేస్తున్నాను. సో ఈరోజు చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మార్నింగే మా వారు చేపలు తెప్పించారనమాట. అసలు చేపలు తినము, నేను పెద్దగా ఇష్టంగా తినను, ఈయన అస్సలు తినరు. కాకపోతే అజిత్ కన్నా అలవాటు చేద్దామని చెప్పి నేను ఎప్పటి నుంచో గొడవ పెడుతుంటే మొన్న దొరికాయని చెప్పి చేపలు తెప్పించారనమాట. సో అది వచ్చాయి, దాన్ని పక్కన పెట్టాను శానిటైజ్ చేసి ఆ బాక్స్ అవన్నీ. సో ఈ లోపల మనం వంట అయిపోతుంది కదా అని చెప్పి అజిత్ని అడిగితే అజిత్ ఏమో ఆలూ ఫ్రై కావాలి అన్నాడు. సరే ఇంత సింపుల్గా చేద్దాంలే, ఇంకా పెద్దగా ఏం చేస్తాం, ఇంక ఇవే కూరగాయలు చెప్పాయి కదండి, ఉన్న కూరగాయలే వాడుకుంటున్నాం అనమాట. సో ఇదిగో మంచిగా అయితే పొటాటోస్ కట్ చేసేసి అజిత్కి ఇదైతే హ్యాపీగా తినేస్తాడు కూడా. సో ఈ వంటవి చేస్తూ ఉన్నాను నేను. ఇదిగో ఫ్రై చేసేసాను చూసారా. సో ఇది ఇప్పుడు స్టార్ట్ చేస్తాను నేను, నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి, ఎందుకంటే అందరికీ ఇంచుమించు అందరికీ తెలుసు కదా, కాకపోతే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకో తెలియని వాళ్ళకో నేర్చుకుంటారని చూపిస్తున్నాను. సో ఆయిల్ వేసి తాలింపు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి, కరివేపాకు వేశాను. తర్వాత ఈ స్లైసెస్లా కట్ చేసిన ఆలు అన్నీ వేసేసి పసుపు ఉప్పు వేసి కలిపి మూత పెట్టానన్నమాట. కొంచెం ముక్క మెత్తబడేదాకా నేను మూత పెడతాను. ముక్క మగ్గాక అప్పుడు మూత తీసేసి కారం వేసి శుభ్రంగా కలిపేసి ఇంక ఇప్పుడు మూత పెట్టను. అది ఇంకా ఇది ఇంక ఇక్కడ నుంచి మీరు ఎంతసేపు వేయించుకున్నా యువర్ విష్. నేను బాగా వేయిస్తాను సిమ్లో పెట్టి, ఎందుకంటే అప్పుడే బయట కరకర ఉంటుంది, లోపల మెత్తగా ఉంటుంది అన్నమాట. సో అందుకని బాగా వేయిస్తూ ఉన్నాను నేను. అండ్ దీనికి కాంబినేషన్ ఏంటండి, ఎప్పుడు కూడా మనకి పప్పు టమాటో, అది ఉంటే చాలు, అబ్బా మస్తు ఉంటుంది డే, అసలు డేకే ఒక వెలుగు వస్తుంది. సో ఇదిగో పప్పు టమాటో కూడా చేశాను, నా సంబార కారం వేసి అద్భుతంగా వస్తుంది. ఎప్పుడు కూడా ఇంచు 90% అయితే సూపర్ వస్తుందండి, చాలా బాగా వచ్చింది ఈరోజు కూడా, మనకు చూస్తేనే తెలిసిపోతుంది ఒక్కొక్కసారి. సో మొన్న నేను చేసిన పుట్నాలు కొబ్బరి పొడి ఉంది కదా, అది మనం చేసిన కొత్త ఆవకాయ, నెక్స్ట్ ఆలూ ఫ్రై, పప్పు అండ్ టొమాటో, లేకపోతే టొమాటో పప్పు, అస్సలు సూపర్ అంటే సూపర్ ఉంది ఈరోజు లంచ్ కదండి. చూస్తే మన తెలుగింటి వంటలు అండి, చూస్తేనే నోరు ఊరుతూ ఉంటాయి, అసలు చూస్తేనే సగం కూడా ప్రిండిపోతుంది అనమాట. సో నేను ఇదిగో చూపిస్తానండి, అదిగో ఇది నా సూపర్ ప్లేట్, అదిగో ఇది పప్పు పుట్నాలు కొబ్బరి పొడి, ఊరగాయ ముక్కల పచ్చడి, టొమాటో పప్పు అండ్ ఆలూ ఫ్రై విత్ యోర్ రైస్. అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి, కడుపు నిండా ముగ్గురం భోజనం చేసేసాము. చేసేసి సరే అని నేను వీడియో కూడా అప్లోడ్ చేసేసి కూర్చుందాం అనుకున్నాను. ఇంతలోకి నేను ఈ చేపలు ఎక్కడ పెట్టాను కదా అది మర్చిపోయాను అనమాట. సో ఆ మళ్ళీ ఆ ఫిష్ దగ్గరికి వెళ్ళి ఆ ఫిష్దంతా మళ్ళీ క్లీన్ చేసి తీసుకొచ్చాను. అండ్ ఇప్పుడు మ్యారినేట్ చేసేస్తున్నాను అనమాట. ఇదేంటంటే 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్, 1 టీ స్పూను సాల్ట్, 1-2 టీ స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ అండి. ఇది మామూలు కారం అయితే అంత వేసుకోకూడదు, ఇది కారం ఉండదు పెద్దగా. నెక్స్ట్ 1 స్పూన్ ఏమో ధనియాల పొడి, నెక్స్ట్ 1/2 స్పూన్ జీలకర్ర పొడి, నెక్స్ట్ 1/2 స్పూను గరం మసాలా, అండ్ 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకేమయ్యాలి అంతే అండి, కొంచెం నిమ్మరసం, 1 టీ స్పూను నిమ్మరసం అనమాట. ఇది కూడా వేసేసి శుభ్రంగా మిక్స్ చేసేస్తున్నాను నేను. అండ్ నేను ఇందులో క్రిస్పీగా అయ్యేలాగా ఒక టిప్ చెప్తానండి, కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా, కార్న్ స్టార్చ్, మనం
బేకింగ్ లో మన సూప్స్ లో వేసుకుంటాం అది ఆ కార్న్ స్టార్చ్ అది కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి అప్పుడు మీకు బయట మనకి బయట దొరికేలాగా క్రిస్పీగా ఉంటుంది కరకరలాడుతూ ఉంటుందన్నమాట బయట టెక్స్చర్ కానీ నేనైతే వేసుకోవట్లేదు ఎందుకు ఇంట్లో మనం తినేదానికి అక్కర్లేదు కదా అనిపిస్తుంది దట్ ఈయన పెద్ద ఇష్టంగా అసలు తినరు నా బాధపడలేక ఒక ముక్క తింటారు అంతే కాకపోతే నేను కూడా తిన్నండి వంజరం అయితే వంజరం చేప అయితేనే నేను ఇష్టంగా తింటాను ఇంకే చేపలు నాకు అసలు ఇష్టం ఉండదు ముల్లి చేప అయితే ముందే భయం నాకు సో మొత్తానికైతే ఏగో ఆ మొత్తం మ్యారినేషన్ అంతా కలిపేసి ఈ ఫిషెస్కి పట్టిస్తున్నాను అండ్ నాకు ఇలా ఆన్లైన్లో ఫిషెస్ కొనాలంటే గొప్ప చిరాకండి సరిగ్గా పీల్ చేయడు వీళ్ళు స్కిన్ మనకేమో మరి మన పెద్దవాళ్ళందరూ బాగా రాతికి ఇట్లా శుభ్రంగా అది రాసి దానికి ఉన్న స్కిన్ తీసి పొలుసు అంతా తీసి మంచిగా చేస్తారు ఈరోజు నాకు అసలే ఈ చేపల క్లీనింగ్ ఇలాంటివి ఏమి రావు కానీ నా దగ్గర ఉన్నద మెటీరియల్తోనే చాలా మట్టికి క్లీన్ చేయడానికి ట్రై చేశానండి ఏదో నా సాయి శక్తుల క్లీన్ అయితే చేసా ఫిష్ అంతా ఆల్రెడీ క్లీన్ పంపించారు బట్ స్టిల్ నాకు నచ్చలేదన్నమాట సో అదంతా క్లీన్ చేసి ఈ మ్యారినేషన్ అంతా ఒకసారి పట్టించేసి పెట్టేస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఇంకా చెయ్యను ఇది రేపు ఎప్పుడో చేసుకున్నా రేపు ఎల్లుండో అందుకని అనమాట సో మ్యారినేషన్ అంతా ఇలా పట్టించేసాను చాలామంది ఫిష్ సాల్ట్ అండ్ మజ్జిగ ఉంటుంది కదా బటర్ మిల్క్ అది వేసి కూడా క్లీన్ చేస్తారు బట్ నేను పసుపు ఉప్పు వేసి కళ్ళుప్పు ఉంటుంది కదా అది వేసి క్లీన్ చేస్తాను చేసేసి నా దగ్గర మనం ఇట్లా దాన్ని ఏమంటారు రాయి ఉంటుంది కదా గంధం కానీ ఇట్లా మనం తీసుకుంటాము సో ఆ రాయి వెనక్కి తిప్పేసి దానికి కొంచెం ఇట్లా స్కిన్ అంతా తీస్తానన్నమాట నేను నాకు సాధ్యమైనంత వరకు అసలు చాలా తక్కువ అండి ఫిష్ అస్సలు తినం మేము ప్రాన్స్ పీతలు ఇంకా పర్వాలేదు కానీ ఫిష్ అస్సలు ఎక్కదు చెప్తున్నా కదా వంజరం అయితే నేను చాలా ఇష్టంగా తింటాను ఇంకే చేప పెద్ద నచ్చదు నాకు ఆ ముళ్ళు ఉంటే అసలే తినడానికి ఇష్టపడను నేను గొంతులో గుచ్చుకుంటుందని అండ్ బోల్ టైం పడుతుంది అది నెమ్మదిగా తినడానికి అది చాలా చిరాకు నాకు అందుకని అనమాట సో మొత్తానికైతే ఇదిగో మ్యారినేట్ చేసేసాను ఉన్నదంతా మ్యారినేట్ శుభ్రంగా సరిపోయింది ఇది ఏంటంటే 1/2 కిలో అనమాట ఈ ఫిషెస్ అన్నీ సో ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసి కూర్చున్నా నేను హాల్లోకి వెళ్ళే సో అజిత్ ఎందుకో ఈరోజు అసలు చాలా స్లీపీగా ఉన్నాడు సో ఒళ్ళో నా ఒళ్ళోనే అలాంటి నేను సీరియల్ చూస్తుంటే నాతో పాటు అలా పడుకునిపోయాడు అనమాట నా ఒళ్ళోనే సరే సరే లేక భోజనం పెడదాంలే అనుకుంటే ఇంతకీ ఈయన గబగబా బయటకు వచ్చి షర్మి స్లాట్స్ ఉన్నాయంట వ్యాక్సినేషన్వి వేయించేసుకుందాం వెళ్ళి అంటే మరి వీడు ఎలా పడుకున్నాడు కదా అంటే సరే అని చెప్పి ఆయన ఫస్ట్ వెళ్ళారనమాట వెళ్తే అసలు 50 వ్యాక్సిన్స్ ఎంతో మిగిలిపోయాయి తొందర రమ్మని మెసేజ్ వచ్చిందనమాట గ్రూప్లో సో గబగబా ఈయన వెళ్ళి వేయించుకుని వచ్చేసారు అప్పుడు నేను వెళ్ళాను అసలు నేను కిందకి వెళ్తే నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయానండి ఎందుకంటే అసలు కిందకు దిగి కొన్ని నెలలు అయ్యింది నేను అసలు ఎంత మిస్ అయ్యానో అనిపించింది నాకైతే ఆకాశం చూసి మనుషులను చూస్తే కొంచెం దడ అనిపించింది కానీ ఇలా ప్రకృతి బయట చూస్తే మాత్రం అబ్బా ఎన్ని రోజులు అయిపోయింది బయటకు వచ్చి అనిపించింది సో వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ అయిపోయిందండి వేయించేసుకుని నేను కూడా పైకి వెళ్ళిపోయాను ఈరోజంతా ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాము కానీ రాత్రి అయ్యేసరికి మాత్రం ఈయనకు కొంచెం ఫీవరిష్గా కాళ్ళు లాగుతూ నీరసంగా అయిపోయారన్నమాట నేను బాగానే ఉన్నాను కాకపోతే నాకేంటంటే కొంచెం డ్రౌజీగా బాగా అంటే బాగా డ్రౌజీగా స్తబ్దుగా ఉందన్నమాట ఏ పని చేయకుండా రా కూర్చోవాలనిపించి అట్లా ఉంది ఈరోజు రాత్రి నుంచి సో ఒక 2 డేస్ అట్లా ఏవో సిమ్టమ్స్ ఒక్కొక్క బాడీ బట్టి ఒక్కొక్కలా ఉంటాయంట బట్ బై గాడ్స్ గ్రేస్ మేము ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దాటిపోవాలి నాకేంటంటే అజిత్కి టైం మళ్ళీ ఫుడ్ పెట్టడం అలా అది ఆ భయం అనమాట ఆ ప్రాబ్లం ఇంకా అంతకుమించి ఇంకేం లేదు సో నేను వేయించేసుకొని పైకి వెళ్ళిపోయాను పైకి వెళ్ళి నేను ఏం చేశానంటే యాక్చువల్గా ఈరోజు నేను ఉప్పిండి చేస్తానని ఫిక్స్ అయ్యాను సో ఉప్పిండి అండ్ మా చెల్లి ఈ పనస్తొనలో ఇచ్చిందనమాట కాకపోతే చాలా ఊరి నుంచి వచ్చినప్పుడు తెచ్చింది కాకపోతే ఇవి తొనలన్నీ చాలా మట్టికి పాడైపోయి బాగున్నావు నేను తిన్నాను కాకపోతే నాకు పనసతొనలు పెద్దగా ఇష్టం ఉండదండి పనస పిక్కలు నా ఫేవరెట్ సో అవన్నీ ఒలుచుకున్నాను నేను ఒలుచుకొని కడిగేసి కాసేపు నీళ్ళు ఆరబెట్టేస్తానమాట సో పాడైపోతాయి లేకపోతే బూజు పట్టేస్తుంది పనస పిక్క మా చిన్నప్పుడు ఎంచక్క కొబ్బరి మట్టలు తాటి మట్టలు వేసుకొని ఇది కాల్చిచ్చేవారు మా పిన్ని చిన్న అలా అనమాట తోటకెళ్ళినప్పుడల్లా అసలు ఎంత బాగుండేవో అండి ఆ టేస్టే వేరు న్యాచురల్గా ఆ గాల్లో కూర్చుని ప్రశాంతంగా పచ్చని చెట్ల మధ్యలో ఇవి వేడివేడిగా కాల్చి పెడుతుంటే అసలు ఎంత బాగుంటుంది ఆ రుచి ఇంకా మనం 5-స్టార్ హోటల్లోకి వెళ్ళో డెజర్టో ఒక
డిషో తిన్నా ఆ మజా ఈ మజా ఒకటి కాదండి, అసలు ఇది మన ఫుడ్ అండి అసలు కదా. సో నేను వెంటనే ఏం చేశానంటే సాయంత్రానికి ఎలా ఉంటుందో మన అంటే అనుకోలేదు కదా, అనుకుంటే నేను కొంచెం ఇడ్లీ పప్పు దోశ పప్పు వేయించు రుబ్బి పెట్టుకునేదాన్ని, కానీ అనుకోకుండా వేయించేసుకున్నాం మేము వ్యాక్సిన్. అందుకని చెప్పి నాకు నీరసం సైడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యే లోపల వంట అయిపోవాలని చెప్పి నేను ఏం చేశానంటే ఉప్పిండి చేసేయడానికి స్టార్ట్ అయిపోయాను. ఉప్పిండి అనుకోండి ఈరోజు రాత్రికి రేపు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్కి కానీ నాకు సరిపోతుంది. అందుకని చెప్పి గబగబా నేను ఆయిల్లో కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్, బిర్యానీ ఆకు, రాతి పువ్వు, జింజర్ గార్లిక్ పేస్టు, పచ్చి బఠానీ, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసాను. 2 మినిట్స్ ఫ్రై చేశాక అప్పుడు రైస్ వేసాను. ఇది 300 గ్రామ్స్ రైస్ అండి. తర్వాత ఇందులో 2 ఆనియన్స్ కూడా కట్ చేసి వేసాను అండ్ వెజిటబుల్స్ వేస్తున్నాను. ఇవన్నీ ఫ్రై చేయాలండి, ఫ్రై అవ్వ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను, కాకపోతే బాగా ఫ్రై అవ్వాలి. మనకు రైస్ కూడా ఫ్రై అయ్యాక అప్పుడు ఉప్పిండి మసాలా, పులావ్ మసాలా ఉంటుంది కదా, పులావ్ ముద్ద మేము సెపరేట్గా కొట్టుకుంటామండి. మామూలు బజార్లో ఎక్కడ దొరకదు ఈ పులావ్ మసాలా, ఈ పులావ్ మసాలా వేరు అసలు కంప్లీట్గా. సో ఆ ముద్ద వేసుకొని బాగా ముద్ద కూడా వేగాలన్నమాట. సో ఇది డీటెయిల్ రెసిపీ కావాలంటే నా వ్లాగ్లో ఉందండి, మీకు ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను మళ్ళీ డీటెయిల్డ్గా చేసి మసాలా కూడా పెడతాను. ఓకేనా అండి. సో నెక్స్ట్ వేగాక అప్పుడు నేను పొటాటోస్ వేసాను. మా ఇంట్లో ఈ పొటాటోస్ గ్రీన్ పీస్ కంపల్సరీ అండి, అది లేదంటే మేము ఉప్పిండి అసలు చేయను కూడా నేను. సో అది వేగిపోయాక అప్పుడు నేను పెసరపప్పు వేసాను అన్నమాట. పెసరపప్పు ఒక ఎంత వేసానంటే 125 గ్రామ్స్ వేసాను నేను. తర్వాత ఇందులో పెసరపప్పు వేగాక అప్పుడు మిగిలిన పులావ్ ముద్ద ఉంటుంది కదా, ఆ పులావ్ ముద్ద టొమాటోస్ వేసేసి ఒక 5 మినిట్స్ వేపేస్తాను అన్నమాట. పెసరపప్పు ఖచ్చితంగా వేగాలి, అంటే ట్రాన్స్పరెంట్ అవుతుంది అనమాట, అది వేగుతట్టు అయిపోతుంది మనకి తెలుస్తుంది అనమాట. సో టొమాటోస్ కూడా వేసి ఫ్రై చేసేసి శుభ్రంగా ఇందులో 1/2 వంతులు వాటర్ అనమాట, ఎంత రైసు పప్పు కలిపి ఎంత తీసుకున్నామో దానికి 2 వంతులు వాటర్ వేసేసి సాల్ట్ చూసుకొని ఖచ్చితంగా కుక్కర్ పెట్టేయడమే, ఒక 3 విజిల్స్ సరిపోతుంది. నాకైతే ఈరోజు డిన్నర్కి రేపు మార్నింగ్ పెసరట్లు వేసాను నేను, నెక్స్ట్ రోజు మార్నింగ్స్ పెసరట్లు, నెక్స్ట్ లంచ్కేమో మళ్ళీ ఇదే తిన్నాం అనమాట ఆమ్లెట్ వేసుకొని. సో నేను ఇంకా నెక్స్ట్ రోజు ఏమి వీడియో తీయలేదండి, ఎందుకంటే 2 డేస్ కొంచెం పని తక్కువ చేయమన్నారని చెప్పి రెస్ట్గా ఉండమన్నారని. సో చూసారా సాయంత్రానికి 5:30 అలా అయింది, కొంచెం ఇది తడి ఆరేయి కానీ ఇంకొంచెం కిందన తడి తడిగా ఉన్నాయన్నమాట. సరే అని చెప్పి ప్లేట్లోంచి అరుగు మీద వేసేద్దాం అని చెప్పి అరుగు మీద వేసాను. చూసారా ఇందాకేమో ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి, ఇప్పుడంతా వైట్గా అయిపోయింది. సో ఆరిపోయాయి కానీ ఇంకా తడి ఉన్నాయి, తడి ఉంటే మాత్రం బూజు పెట్టేస్తాయండి. ఎంతో కష్టపడి ఊరి నుంచి వచ్చినాయి అండి, నేను ఇవి వేస్ట్ చేయలేను. సో ఇగో ఇలా అరుగు మీద వేసేసాను, ఇవి ఆరిపోతే నేను సగం ఏమో ఫ్రిడ్జ్లో డీఫ్రిడ్జ్లో పెట్టాను, అంటే ఫ్రీజర్లో, సగం మాత్రం శుభ్రంగా వేయించుకుని మూకుట్లో వేసుకొని తిన్నాను కూడా. సో ఇది కాసేపు అయిపోయింది, చల్లారిపోయిన 3 విజిల్స్ అయ్యాయి, ప్రెషర్ కూడా వచ్చేసింది. 6 అయితే మా వారు ఇంకా ఫుడ్ పెట్టేయమన్నారు. సో ఇప్పటికే ఈయన కొంచెం స్టార్ట్ అవుతుందన్నమాట, కొంచెం నీరసంగా కాళ్ళు ఆగుతున్నాయి అన్న స్టార్ట్ చేశారు సాయంత్రానికి. సరే అయితే భోజనం చేయండి ఆరారా అని చెప్పి ఇదిగో ఈ పులావ్ అయితే చేసుకున్నాము. మన ఇండియన్ స్పైసెసే కదా, ఏం పర్లేదు, ఫుడ్ రెస్ట్రిక్షన్ ఏమీ లేదన్నారు. అసలు ఈ పులావ్ మీకు ఎక్కడా ప్రపంచంలో దొరకదండి, మా ట్రెడిషనల్గా చేసే మా ఇంట్లో తప్ప అసలు మీకు ఎక్కడ దొరకదు ఈ రెసిపీ. కానీ అంత బాగుంటుందండి, ఇది వెజిటబుల్లే కాదు, సేమ్ రెసిపీ మనం చికెన్, మటన్, రొయ్యలు ఏదన్నా వేసుకోవచ్చు, పెసర పునుకులు, పనసకాయ ముక్కలు అన్ని రకరకాలు వేసి చేస్తారు, చాలా బాగుంటుంది అన్నమాట. మా సైడ్ గోదావరి సైడ్ ఫేమస్ ఉంటుంది ఈ పులావ్. సో మొత్తానికైతే ఉప్పిండి అయిపోయింది, మేము వెజిటబుల్ పులావ్ని ఉప్పిండి అంటామండి, యాక్చువల్గా ఉప్పుడు పిండి అని బియ్యం రవ్వతో చేస్తారు అది నాకు తెలియదు, కానీ మేమైతే ఇది ఉప్పిండి అంటాము. స్పైసీ వెజ్ పులావ్ అన్నమాట, చికెన్ పులావ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో మొత్తానికి ఈయనకైతే వడ్డించేసాను బౌల్లో, నాకు బాగానే ఉంది, కాకపోతే చేయడం కొంచెం డ్రౌజీగా అనిపిస్తుంది అన్నమాట ఇప్పుడే. ఇంకా కొంచెం రాత్రి అయ్యేసరికి బాగా డ్రౌజీగా అనిపించింది, కానీ ప్రస్తుతం అయితే ఏమీ లేదు. అమ్మయ్య ఇద్దరిలో ఒకరికి బాగున్నా పర్లేదు అజిత్ని చూసుకోవడానికి అని నా బాధ అనమాట. సో ఆయనకి ఇచ్చేసి కొంచెంసేపు నేను ఇగో సగం ఈ పనస పిక్కలేమో జిప్ లాక్లో పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేశాను కూర చేసుకుందామని, కొంచెం నీరసాలు అవి ఏవో చూశాక తిందామని చెప్పి. మిగతా మాత్రం వేయించుకున్నాను, బాగా వేయించేయాలండి, ఇంకా బ్లాక్ అయిపోవాలన్నమాట, వైట్ స్కిన్ ఉంది కదా అదంతా బ్లాక్గా అయిపోతుంది, అప్పుడు వేగిపోతుంది కంప్లీట్గా. సో మనకి ఇంకా కాల్చుకోవడానికి ఏం లేదు, నా దగ్గర కుంపట కూడా లేదు, ఇంకా తప్పదు కదా కుంపట ఉంటే కుంపటలో కాల్చుకున్న చాలా బాగుంటాయి ఇవి. అసలు నెక్స్ట్ టైం ట్రై చేయాలి, నేను
ప్రెస్టీజ్ బార్బీక్యూ ఉంటుంది కదా, అట్లాంటిది ఏదన్నా కొనుక్కుందాం అనుకున్నాను. చూద్దాం ఈ వైరస్ తగ్గితే అప్పుడు కొంచెం ఇంటి డెకోర్ కూడా బోల్డ్ ఉండిపోయిందండి. బయటికి వెళ్ళి కొనుక్కోవాలి సోఫాలు అవన్నీ, ఏం అవ్వట్లేదు. బయటకు వెళ్ళడానికి భయం వేస్తుంది కదా, సర్లే ఎవరు వస్తారులే ఇప్పుడు ఇంటికి అనే ధీమాతో అసలు మీ సోఫా కొనేలేదు. ఎన్నాళ్ళు చైర్స్తోనే గడిపేస్తున్నాము, దట్టే ఎవరు రావట్లేదు కదా, మేము ఇద్దరమే ఉంటున్నాము, చల్తా. సో ఇప్పుడు ప్రస్తుతం సేఫ్గా ఉండడం ఇంపార్టెంట్, ఇలాంటివి కాకుండా అనిపిస్తూ ఉంటుంది. సో ఇదిగో బాగా అయితే వేయించుకుంటున్నాను, ఇదిగో ఇలాగా. ఇప్పుడు కొంచెం చల్లారాక మాత్రం నేను వెళ్ళి టీవీ దగ్గర కూర్చుని తింటున్నాను. అది కూడా ఇప్పటికి అజిత్కి కూడా భోజనం పెట్టేశాను నేను, పెట్టేసి అప్పుడు నేను కూర్చుని తింటూ ఉంటాను అనమాట. సో ఇదిగో పంచిపిక్కలు, ఈ పై తీసేయాలి వైట్ది. ఇప్పుడు లోపల తినొచ్చు అనమాట, అదిగా భలే ఉంటుంది, నాకు చాలా ఇష్టం అసలు. ఇదిగో చూసారా కొరికితే ఎలా వచ్చిందో, అలా ఉంటుంది అనమాట లోపల. సో నా వ్లాగ్స్ ఫస్ట్ టైం చూసేవారితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటానండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తా. స్టే హోమ్ స్టే సేఫ్, బై.